శ్రీ మాత్రేణి మహా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాగతం చేస్తూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు కాటను కోట గడిలా వస్తుంది చూసారా, చిక్కం అంటాను నేను ఆ టైపు గడి చీరలు, కొన్ని ఫ్యాన్సీలు కొన్ని క్రేపులు అలా మిక్స్డ్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను. కాటన్ చీరల వరకు మాత్రం రేట్లు చెప్పేస్తానండి, మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి అని తెలియచేసుకుంటూ వరాహ్యమ్మ దీక్షలో అంటే దీక్ష తీసుకుని మార్నింగ్ ఏవి తిన్నంతసేపు డ్రెస్ ఉంచుకుని తర్వాత మామూలుగా వేరే చీర కట్టుకుంటున్నానండి. కాకపోతే పూజ అంతసేపు మాత్రం పొద్దుట సాయంత్రం కూడా తడిపిన వస్త్రాన్ని కట్టుకుని చేసుకుంటున్నాను. అమ్మ అనుగ్రహం అందరిపైన మీ అందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలామంది చేసుకుంటున్నారు కదా వారాహి నవరాత్రి, బాగుంది అద్భుతం. అయితే కొన్ని ఫ్యాన్సీలు చూపిస్తాను. ఇది టిష్యూ లేనినండి, చీరంతా ఇదే కలరు, ఈ చిన్న బుట్టి చీరంతా ప్లెయిన్దే, సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. కుట్టిస్తాను, కుట్టించుకుంటాను కొన్ని కొన్ని. ఇదొకటి ఫ్యాన్సీ ఐటమ్. ఓకే, ఇంకా మళ్ళీ ఇప్పుడు రెడీ అయ్యి ఇప్పటికే 11 అయిపోయింది, పని అంతా అయ్యేటప్పటికి. రోజు ఇల్లు తడి బట్టలు పెట్టుకుని మేము ముగ్గులు పెట్టుకుని చాలా పని ఉంటుందండి. పూజలు అంటే ఊరికే అయిపోవు, పని మనుషులు ఉంటే వాళ్ళు గిన్నెలు తోముకొని పాస్ పని అంతా వాళ్ళు చేసేస్తారు కాబట్టి మిగిలిన పని మనం చేసుకోవాలి కదా. ఇది కూడా లెనిన్ ఐటెం వస్తుందండి, బాగుంటుంది చీర. ఈ గ్రీన్దే బ్లౌజ్ వస్తుంది, అవైలబుల్గా ఉంది ఈ చీర కూడా. ఓకే, అలాగే ఇదైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, గ్రే కలరు సెమీ టస్సర్ అండి, ఇలా ఉంటుంది కుట్టు చీరంతా, బాగుంది శారీ ఇది. దీంట్లో రెడ్ ఒకసారి మా ఫ్రెండ్కి ఇచ్చాను, వేరే కలరు ఫ్రెండ్ అంటే ఆవిడ ప్రజెంట్ కెనడాలో ఉన్నారు, చాలా ఇష్టం చీరలో. బ్లౌజ్ చూస్తున్నాను ఎక్కడుందో, ఈ చిన్న డిజైన్ బ్లౌజ్ అండి, ఈ చిన్న డిజైన్. శారీ అంతా మాత్రం ఇలా గ్రే ఉంటుంది, బాగుంటుంది చీర. ఓకే, వర్క్ వచ్చింది కదా, ఇవి మరీ తక్కువ రేట్లు ఏముండవే, వీటికి నేను రేట్లు చెప్పట్లేదు. అది వచ్చేర సెమీ టస్సర్ అనమాట అది. ఈ చీరలు అయితే నిన్న 4 చీరలు ఇచ్చాను, ఈ మోడల్లో బాగున్నాయి చీరలు ఇవి. ఈ మెటీరియల్ బాగుందండి, చీరలు కూడా చాలా బాగుంటాయి. ఇలా ఉంటుంది, గోల్డ్ బార్డర్ వచ్చి రిచ్గా కనిపిస్తుంది. ఇదే కలరు ప్లెయిన్, ఇది బ్లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చి. ఓకే, శారీ అంతా ఇలా ఉంటుంది, పోచంపల్లి డిజైన్. కొన్ని వీడియోలు చేశాక ఉండిపోతాయి కదా, అవి నేను ఇలా వీడియో చేసేస్తానమాట. ఏమన్నా కొత్తగా యాడ్ అయ్యేవారు ఉంటారు కదండి, ఎప్పటికప్పుడు రోజు వారికి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని. అలాగే ఇది కూడా సెమీ టసరే, ఇది పళ్ళు, ఇదే బ్లౌజు, అద్భుతం కదా. పళ్ళు బ్లౌజు, శారీ అంతా ఇలా మెరూన్ కలర్ వచ్చి చీరలు చాలా రిచ్గా చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ శారీ. లాస్ట్ ఇయర్ ఎంబ్రాయిడరీ లేకుండా అమ్మానండి, ఇందులో చాలా కలర్స్ తెచ్చాను, బ్లూ, ఎల్లో, క్రీమ్ కలరు, గంధం కలరు, అలాగా మెరూను. బాగుంది ఈ అంచు, బాగుంది పళ్ళు బ్లౌజ్ కూడా బాగుంది. ఇది సెమీ టస్రే, అలాగే ఇది కలంకారీ ప్రింట్ తోటి, ఇది కూడా సెమీ టస్ర అండి. కొన్ని చీరలు రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఓకే, అది సెమీ టస్సర్, ఇది కూడా డిజిటల్ ప్రింట్. ఇవి మీరు రెగ్యులర్గా ఇలా బయటకు వెళ్ళటానికి, గుడికి వెళ్ళటానికి, పిల్లలు స్కూల్లో దింపి రావటానికి, ఆఫీసులకి, అవి చాలా బాగుంటాయి. ఇది బ్లౌజ్ మాత్రం దీనికి వెళ్ళకూడదండి, నాకైతే ఈ బ్లౌజు దీనికంటే కూడా పిల్లలకు బాగుంటుంది, పెద్దవాళ్ళు నా వయసు వాళ్ళకైతే ఈ ఫ్లవర్ కలర్ ఏదన్నా రూబీ, ఇప్పుడు సపోజ్ నేను కట్టుకున్న బ్లౌజు మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఇలాగా వేసేసుకోవచ్చు చీర, బాగుంది కదా. నేను పౌడర్ కూడా రాసుకోలేదండి, పొద్దున్న ఎప్పుడో స్నానం చేసింది బొట్టు పెట్టుకున్నది అంతే. అంటే నాకు మేకప్ రెడీ అవ్వటం అలవాటు లేదండి, ఎప్పుడు లిప్స్టిక్లు వేసుకోవటం, అందుకని నాకు ఇలాగే ఇష్టం. ఇలాగే ఒకసారి ఎప్పుడైనా సరదాగా వేసుకుందామా అనిపిస్తుంది, కానీ అమ్మో ఎలా ఉంటానా అని భయం, నన్ను గుర్తుపడతారా లేదని. ఎవరు అలవాట్లను బట్టి వారు అలా ఫాలో అయిపోవాలి, కానీ కొత్తగా
వెళ్ళలేదు. నేను ఎప్పుడు ఇంక ఇలాగే ఉంటాను కదా, ఇంక ఇంతే ఇలాగే ఉంటాను అన్నమాట. ఈ చిన్న ప్రింట్ ఇలా, బ్లౌజు ప్లెయిన్ అనుకుంటా, బ్లౌజే చూస్తున్నా. మళ్ళీ మీరు అడిగితే నేను చూపించాలి కదా. ఓ, బ్లౌజ్ ఇలాగా ఈ బ్లౌజ్ వచ్చిందండి. బాగుంది శారీ అంతా, ఇలా ఉంటుంది. సెమీ టసర్ అంటే చాలా బాగుంది కట్టుకుంటే. ఓపెన్ చేస్తానే, నాకు ఎందుకో నచ్చింది చీర. చూద్దాం, కుట్టిద్దాం. ఫంక్షన్లకి, చిన్న చిన్న పార్టీలకి, పూజలకి బాగుందండి చాలా. అబ్బో అదిరిపోయింది. చాలా బాగుంది, లైట్ వెయిట్, చాలా అందంగా ఉంది. చాలా ఇగోండి పళ్ళుకి ఇలా కుచ్చులు వచ్చినాయి. బాగుంది, చిన్న పిన్ని క్రే బార్డర్ లాగా పైన కింద ఈ బార్డర్ ఇచ్చేదండి. ఇలా చాలా అందంగా ఉంది. ఉప్పాడ పట్టు చీరలకు ఇచ్చినట్టు సిల్వర్ అదొకటి. అలాగే ఇందులో పొద్దున్నే ఒక కస్టమరు తీసుకున్నారు, నిన్న వీడియోలో చూపించింది బ్లూ తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది వీడియో చూస్తే కనుక దీనికి వెళ్ళండి మేడం, బాగుంటుంది. ఆ కలర్ కంటే ఈ కలర్ బాగుంది కొంచెం. ఇది బ్లౌజ్, మార్నింగే డబ్బులు వేశారు. ఒకసారి ఈ చీర చూసుకోండి, లేకపోతే చాలా బాగుంది చీర, తెగ నచ్చేసింది నాకు. సేమ్ అదే ప్రింటు, కలర్ వేరే. ఓకే, చాలా బాగున్నాయి. అలాగే ఇది సెమీ టస్సరే కానీ బార్డర్లో ఇలా వర్క్ వచ్చింది, అలాగే కింద లేస్ వచ్చింది. చాలా కాస్ట్లీగా ఉంటాయండి చీరలు కట్టుకుంటే, చాలా ప్యూర్ టస్సర్ చీరలు కట్టుకుని ఫీల్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, ఇది వచ్చేసి శారీ లాగా ఇంగ్లీష్ కలర్లో, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. అలాగే చందేరి చీరలో చందేరీలు ఉన్నాయి, చెయ్యాలి ఇంకా వీడియో చేస్తాను. ఇది చందేరి పళ్ళు, అది ఇది బ్లౌజ్ అండి. శారీ అంతా ఈ కలర్ ఉంటుంది, ఇలా బాగుంది. ఇది చందేరి. అలాగే ఇది కలంకారీ ప్రింట్లో వచ్చి ఈ చీరలు చాలా బాగా వెళ్ళి ఇంకా ఉన్నాయి. ఇగో ఇదే బ్లౌజ్ వస్తుందండి, అరిటాకు గ్రీన్. ఇది గచ్చకాయ కలర్ గ్రే, లేదనుకున్నాను నేను అడిగితే, ఉన్నాయండి. చాలా స్టాక్ ఉంటుంది కదా, పైకి కిందకి కిందకి పైకి తిరగేస్తూ ఉంటే దొరుకుతున్నాయి. ఇది కూడా ఉంది బ్లాక్ బ్లౌజు, ఇలా బ్లాక్ బ్లూ అన్నట్టు ఉంది అది శారీ. ఇది బ్లాక్ శారీ, సూపర్ ఉంది. ఇది కట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. ఇది చూపిస్తానే, ఓపెన్ చేసి. అసలు ఎప్పుడు ఏ చీరలు ఓపెన్ చేయట్లేదు కదా, ఇప్పుడు నాకే నచ్చేసిన చీర ఓపెన్ చేస్తా. ప్రింట్ అయిపోయిన చీరలు అయిపోయినట్టు వచ్చేస్తాయి. ఇలా కలంకారీ, ఇలా గోల్డ్ పౌడరు, బాగుంది కదా. ఇది బ్లాక్ శారీ అండి, చాలా బాగుంది శారీ. నిన్న వైజాగ్ ఒక కస్టమర్కి ఇచ్చాను, ఆవిడ మా జిన్నూరు నాన్నగారు భక్తురాలే. వారు ఎంత గొడవ, ఓ మెటీరియల్ ఏంటో, కానీ చీర చాలా బాగుంది మేడం గారు, భలే ఉంది అని. ఇది బ్లౌజ్ ఓకే, రిచ్గా పళ్ళు, రిచ్గా కలంకారీ పళ్ళు వస్తుంది. అలాగే ఇది క్రేప్ శారీ అండి, ఇవైతే డిస్కౌంట్లు ఏం లేవు, కొత్త ఐటమే. ఇది బ్లౌజు బ్లాక్ రెడ్, ఇది బ్లౌజు క్రేప్ అండి. ఇవి ఒక కస్టమరు క్రేప్ శారీ కావాలని అడుగుతున్నారు దేవరాపల్లి నుంచి. ఇదిగోండి గంధం కలరు, మంచి గ్రీన్, బాగుంది కదా చీర. స్క్రీన్ షాట్ బాగున్నాయి. ఇది బ్లూ అండ్ పింక్ క్రాస్ డిజైన్ అన్నమాట. ఓకే,
బ్లాక్ అండ్ సపోటా కలరు, కుచ్చిళ్ళ టెంపుల్ ఇది, ఈ కలరు, ఇదే పళ్ళు, ఇది బ్లౌజ్. ఎంత బాగుంది చూసారా, క్రేప్ శారీస్ అండి ఇవి, క్రేప్. ఇవైతే నేను డిస్కౌంట్ చెప్పట్లేదు. ఇది కూడా కుచ్చిళ్ళ టెంపుల్, యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్. ఇది కుచ్చిళ్ళు వస్తుంది, ఇది కుచ్చిళ్ళు వస్తుంది, పెద్ద టెంపుల్. శారీ అంతా యెల్లో ఉంటుంది, ఇది బ్లౌజ్ వస్తుంది. బాగుంది, క్రేప్ శారీస్ అండి ఇవి. అలాగే ఇది బ్లాక్, అచ్చంగా బ్లాక్, ఇది రెడ్. చూపించాను ఆల్రెడీ ఇది. అలాగే లాస్ట్ యెల్లో అండ్ బ్లాక్. ఎక్కువగా ఇష్టపడే చీరలో బ్లాక్లే, బ్లాక్ అండ్ యెల్లో, బ్లాక్ అండ్ ఇది బాగుంటాయి. ఇంతవరకు క్రేప్ శారీస్ అండి. ఇక్కడ నుంచి కాటన్ గడొచ్చిన, ఇలాగా గడొచ్చిన శారీ అండి, 1300 అండి, 1300. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీది, కాటన్ చీర వరకు. ఒక కాటన్ ఒకటి అది కొనుక్కుంటే, రెండు చీరలు కొంటే షిప్పింగ్ నేనే ఇస్తాను. ఇది కలంకారీ ప్రింట్ వచ్చి, ఎంత బాగుంది చూసారా. ఇది కూడా బ్లౌజ్ ఫుల్ ఇదిగోండి, ఇలా గడి ఉంటుంది వలలాగా. ఇది బ్లౌజ్. ఇవి కాటన్ శారీస్ అండి. అంటే కాటన్ ఎక్కువ గెంజి పెట్టకపోతే మెత్తగా చాలా బాగుంటాయి. గెంజి ఎక్కువ పెట్టేస్తే మాత్రం కొంచెం బిరుసుగా ఉన్నట్టు అనిపిస్తుంది. గెంజి తక్కువ ఉంటే బాగుంటుంది. ఇది అటు ఇటు బార్డరు, ఇది కూడా అదే. మొత్తం మెటీరియల్ అన్నీ అవే, 1300 ప్లస్ షిప్పింగ్. ఇది బ్లౌజు. ఓకే, ఇవి మీరు రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చండి. 4 సంవత్సరాలు మొదలైంది చీరలు, అంత బాగుంటాయి. ఎంత బాగుంది ఒకది కలర్, సూపర్ కలర్. 1300 అండి షిప్పింగ్ ఛార్జ్ అండి. భీమవరం అయినా సరే, నా అపార్ట్మెంట్లో నా పక్క పోర్షన్ అయినా సరే షిప్పింగ్ ఉంటుంది, ఎందుకంటే బాగా డిస్కౌంట్ చేసేసాను కాబట్టి. ఓకే, ఇది బ్లౌజు, కుచ్చిళ్ళో టెంపుల్ వస్తుంది. ఇలా పట్టి కాటన్ అంటాను నేను, కుచ్చిళ్ళో ఈ కలరే వస్తుంది, పళ్ళు ఈ కలరే వచ్చి బ్లౌజ్ ఇది వస్తుంది. బాగుంది, ఓపెన్ చేసి చూపించిన. అదిగో పౌట్ అంచు శారీ అంతా. ఈ కాటన్లు కదా నలిగిపోతాయని భయం. ఓకే, అలాగే ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇలా ఉంటుంది. ఇవన్నీ గడొచ్చిన కాటన్ చీరలే, ఏది కూడా మెత్తటి కాటన్ లేదు. ఇది కూడా అంతే, అటు ఇటు బార్డర్తో బాగుంది, చాక్లెట్ కలర్. ఇది బ్లౌజు, 1300 అండి చీర, షిప్పింగ్ మీదే. భీమవరంలో అయినా సరే షిప్పింగే, ఇంటికి వచ్చి పట్టుకెళ్ళినా కూడా షిప్పింగ్ ఉంటుంది. ఓకే, ఇది అలాగే వీరవసరం నుంచి పాప చీరలు ఇక్కడే ఉన్నాయి, నేను ఇంట్లోనే ఉన్నానమ్మా, వచ్చి పట్టుకెళ్ళిపోమని చెప్తున్నాను తల్లి. వాళ్ళు వచ్చే రేపు, మళ్ళీ శుక్రవారం కదా. శుక్రవారం అంటే ఇవ్వనని కాదు, ఎప్పుడో డబ్బులు వేసేసింది పాపం, తను వస్తే నేను లేను మొన్న, ఊరెళ్ళాను. ఇది రెడ్ శారీ, కలంకారీ ప్రింట్. బ్లాక్ శారీ, కలంకారీ ప్రింట్, పళ్ళు ఇలాగే ఫుల్ ప్రింట్ వస్తుంది. 1300 అండి ఒక్క చీర కాస్ట్, ఓన్లీ కాటన్ చీరల వరకు. ఇది ఇలాగ ఉంటుంది, ఇది కూడా అన్ని గడి చీరలే. ఎంత బాగుంది చూసారా, ఇది యెల్లో క్రాస్ డిజైన్ వస్తుంది, కలంకారీ ప్రింట్తో క్రాస్ డిజైన్. ఇది పింక్ క్రాస్ డిజైన్, అలా బాగుంది. ఇలా ఉంటాయి చీరలు, క్రాస్ డిజైన్ వస్తుంది. ఇది ఇలా టెంపుల్ వస్తుంది, ఇది కూడా యెల్లో బాగుంది. ఇంకా నా ఫేవరెట్ కలర్ బీట్రూట్ కలర్ అంటాను నేను, అలాగా చాలా అందంగా నేరేడు పండు రంగు అనుకోవచ్చు, బ్లాక్ గ్రేపు ఒలిసేస్తే లోపల ఉంటుంది ఆ కలర్ అనుకోవచ్చు,
బాగుంది కదా. ఇది ఒక చీర అలాగే ఉండండి, వెయిట్ చేయండి, ఒక చీర తెస్తాను. పెద్ద వీడియో చేద్దామని ఉన్నాను. ఇది కలంక మంగళగిరి హ్యాండ్లూమ్ చీర. పూజలు అయిపోయాక కట్టుకుంటా. ఇది పళ్ళు వచ్చి, ఇది బ్లౌజ్, ఇది బ్లాక్ చుక్కల బ్లౌజు, ఇది శారీ. అద్భుతం కదా. అసలు మంగళగిరి హ్యాండ్లూమ్ దానికి నేను ప్రింట్ వేయించానండి. ఇలాగా బాగుంది కదా, ఇలాగా ఎంత బాగుందో. ఒకవేళ ఎవరైనా కొనుక్కుంటే కనుక ఒక రోజంతా కొంచెం ఎండలో వేసుకుని తిరగేసి ఇస్త్రీ చేయించేసుకుని అప్పుడు మీరు కట్టుకోండి. మళ్ళీ కట్టుకున్నాక ఎంతసేపు కట్టుకుంటా, 2-3 గంటలు కడతాం. మళ్ళీ ఇస్త్రీ చేయించుకుని మళ్ళీ కట్టుకోండి. అప్పుడు వాష్కి ఇవ్వండి, ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇవ్వండి. ఈ ప్రింట్ చీర చిరిగిపోయే వరకు ఇలాగే ఉంటుంది. డిజిటల్ ప్రింట్ చూసారా ఎంత బాగుందో. ఇదండి, బాగున్నాయి కదా చీరలు. ఒకవేళ ఏమన్నా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః.